నేడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని దేశమంతా ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉంటున్నాం. నేడు మరి ప్రపంచంలో వచ్చినటువంటి విపత్కర పరిస్థితి అయినటువంటి ఆరోగ్య అత్యయిక స్థితి అయినటువంటి కరోనా నుంచి మరి దేశ ప్రజల్ని కాపాడడానికి దేశ రాష్ట్ర ముఖ్యమంత్రులు లాక్డౌన్ కార్యక్రమం చేయడం జరిగింది. దేశమంతా కూడా ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అందరూ కూడా ఇంట్లో ఉండి అంబేద్కర్ జయంతి ఉత్సవం జరుపుకుని పిలుపునివ్వడంలో భాగంగా మరి మా ఇంట్లో నేడు అంబేద్కర్ గారి యొక్క జయంతి నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన అంబేద్కర్ గారి గురించి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి వాస్తవంగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా వివిధ మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి భారతదేశాన్ని అత్యంత కులంకషకంగా అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారత జాతి కన్న ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ గారు ఏ ఒక కులానికో, వర్గానికో, ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. భరత మాత కన్న ముద్దుబిడ్డ. ఈ దేశ నిర్మాణంలో ప్రధానంగా పాల్పంచుకున్నటువంటి స్వతంత్ర సమరయోధులతో పాటు దేశ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ గారు ఒకరు. వారు కేవలం రాజ్యాంగం మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితి మీద ఆలోచన చేయడం జరిగింది, వ్యవసాయం మీద ఆలోచన చేయడం జరిగింది. వ్యవసాయము, పరిశ్రమలు భారతదేశంలోని అన్ని రంగాల యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఆ కాలంలోనూ సూచించి వివిధ వాటి పేరు మీద వివిధ గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి ముందే చెప్పినటువంటి దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా పరిశ్రమల విధానం అయితేనేమి, వ్యవసాయ విధానం అయితేనేమి, భారతదేశంలో సమానత్వం విషయంలో మహిళలకు మొట్టమొదటిగా హక్కుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క స్వేచ్ఛాయుత జీవన విధానానికి, అలాగే ఈ ప్రతి పౌరుని యొక్క పూర్తి మూర్తిమత్వం యొక్క అభివృద్ధి చెందడానికి ప్రతి అంశాన్ని జోడించినటువంటి, ప్రతి అంశాన్ని సృష్టించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి మాటల్లో చెప్పాలంటే మరి ఈ దేశము, మరి సమాజం విషయంలో అయితే వారి యొక్క మొదటి ప్రాణం దేశమే అన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, పడుగు, బలహీన, అట్టడుగు, ఆ ఉన్నత వర్గ అన్ని ప్రజలందరూ కూడా సమానత్వంతో ఉండాలని, దేశం ఐక్యమత్యంతో ఉండాలని, ఇలా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ అభివృద్ధి ఫలాలు దేశంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు అందజేయాలని కోరినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి జయంతి సందర్భంగా మరోసారి జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలకు, మరి మేధావులు, నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికి కూడా, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికి కూడా మరి ఒక వారి యొక్క జయంతి సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతి నిర్మాణం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని, అలాగే మరి మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లాక్డౌన్కు అనుగుణంగా మనం పాటించి అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ఈ దేశాన్ని సురక్షితంగా ఉండడానికి మనం ప్రతి ఒక్కరూ మనం బాధ్యతగా వ్యవహరించాలని కోరుతూ ముగిస్తున్నాను. సరే ప్రీవ్యూ ఉంది.